హలో అస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ మెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ సో ముందుగా చూస్తే ప్రిలిమ్స్ క్వశ్చన్ నేను ఇచ్చింది ఆల్ త్రీ స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి ఇందులో చెప్పేదేం లేదు క్లైమేట్ స్మార్ట్ విలేజ్ కొన్ని కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాడు మనం ఎలాగ చదవం కాబట్టి అవి పెట్టమేమో అని అనుకుంటాడు ఈ స్టేట్మెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇంటర్నెట్లో ఉన్నాయి కాపీ చేసి ఇస్తాడనమాట సో అలా ఇచ్చిన క్వశ్చన్ ఇది సో ఆన్సర్ ఈజ్ ఆల్ దే అబౌ సో క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గురించి ఇంక ఈరోజు మనం చూడబోయేది ఇండియాకి ఫైవ్ జీ వచ్చింది కానీ ఫైవ్ జీ ఫైటర్ జెట్ గురించి మీకు తెలుసా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మనం మొదలుపెట్టినటువంటి తేజాస్ ఎయిర్క్రాఫ్ట్ దాదాపుగా ముప్పై ఏళ్ళు పట్టింది కంప్లీట్ అవ్వడానికి ఇప్పటికీ కూడా దసాల్త్ ఏవియేషన్ లాంటి ఫ్రాన్స్ కంపెనీల నుండి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఫైటర్ జెట్స్ని తెచ్చుకుంటున్నాం చైనా మూడు వేలకు పైగా ఫైటర్ జెట్లు ఉంటే మన దగ్గర రెండు వేల రెండు వందల ఫైటర్ జెట్స్ మాత్రమే ఉన్నాయి పాకిస్తాన్ వాటి దగ్గర అది కూడా లేవు పద్నాలుగు వందలు ఎన్నో ఉంటాయి కానీ పాకిస్తాన్ చైనా లాంటి రెండు దేశాలు కనుక యుద్ధానికి వస్తే ఎదుర్కోవడానికి భారతదేశానికి ఇలాంటి ఫైటర్ జెట్స్ చాలా అవసరం అందులోనూ భారతదేశంలో ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ స్క్వాడ్రన్స్ మనకి నలభై రెండు కావాలి కానీ మన దగ్గర ఉన్నాయి ముప్పై అయితే ఇందులో కూడా పాత పడిపోయినటువంటి విమానాలు సుకోయ్ విమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినటువంటి భారతదేశం మరి తన సొంత విమానాలను తానే తయారు చేసుకోవాలనేటువంటి స్థితిలో ఉంది వీటికి సంబంధించి అర్థం చేసుకున్నటువంటి మన భారత క్యాబినెట్ కొన్ని వేల కోట్ల రూపాయలని శాంక్షన్ చేస్తూ భారతదేశంలోనే సొంతంగా ఫైవ్ జీ ఫైటర్ జెట్ని అభివృద్ధి చేసుకునేటటువంటి ఒక మార్గానికి తెరలేపింది ఇందులో భాగంగా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఒక స్టార్ట్ చేసింది ఇందులో భాగంగా మనమే డిజైన్ చేస్తాం మనమే అభివృద్ధి చేస్తాం భారతదేశం తాలూకా ఫిఫ్త్ జనరేషన్ ఫైవ్ జీ ఫైవ్ జీ అంటే మీరు గబుక్కుని మన ఫోన్లో వచ్చే ఫైవ్ జీ అనుకో ఇక్కడ కూడా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ మల్టీ రోల్ జెట్ అని అంటారు సో దీన్ని అడ్వాన్స్ మీడియం కాంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసిఏ ఈ పరిధిలోకి వచ్చేటటువంటి లేదా ఆ ఏమంటారు కేటగిరీలో ఉన్నటువంటి ఒక ఫైటర్ జెట్ని మనమే డిజైన్ చేసి డెవలప్ చేయాలని అనుకుంటున్నాం వచ్చే పదేళ్లలో అలాగే మన దగ్గర ఆల్రెడీ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఒకటి ఉంది తేజాస్ ఈ మధ్య కాలంలో ఇది రాజస్థాన్లో ట్రైనింగ్ చేస్తూ కూలిపోయింది ఎందుకు కూలింది అనే దానిపైన ఒక కమిటీని కూడా వేశారు ఇందులోనే భాగంగా ఒక కొత్త ఫైటర్ జెట్ని తయారు చేయాలని చూస్తున్నారు మీరు కనుక చూస్తే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయి చైనా దగ్గర ఆల్రెడీ జే థర్టీ వన్ అనే ఎయిర్క్రాఫ్ట్ ఉంది పాకిస్తాన్ దగ్గర రష్యా వాళ్ళు అమ్మినటువంటి సుకోయ్ పాక్ ఫైటర్ జెట్ అని ఒకటి ఉంది అమెరికా వాళ్ళ దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్ ఉన్నాయి ఇండియా దగ్గర ఇప్పుడు హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ చేసేటటువంటి ఈ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో ఇది మనం అభివృద్ధి చేయబోతున్నాం సో భారతదేశానికి సంబంధించిన తేజాస్ మీకు ఆల్రెడీ కనిపిస్తోంది ట్విన్ ఇంజిన్ ఉంటాయి ఫ్యూచర్ ఫైటర్ జెట్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట ఇది మనదే కాదు ఇలా తయారు చేయాలని అనుకుంటున్నారు మన వాళ్ళు సో కాబట్టి ఇందులో మనం కనుక చూస్తే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీలీ కంటెస్టెడ్ కాంబాట్ జోన్స్ అంటే బాగా జరుగుతున్నటువంటి యుద్ధాలలో ఇవి పాల్గొంటూ ఉంటాయి ఇవి చాలా అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అనమాట అంటే గాలిలో ఉన్నటువంటి లక్ష్యాలను భూమి మీద ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఇవి ఛేదించగలవు ఇవి స్టెల్త్ అనేటటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉంటాయి అంటే రాడార్లకు దొరకకుండా ప్రయాణించగలం అలాగే సూపర్ సోనిక్ అంటే ఏంటి అధిక వేగంతో ధ్వనికన్నా ఎక్కువ వేగంతో వాటిని సూపర్ సోనిక్ అని అంటాం ఈ సూపర్ సోనిక్ వేగాన్ని కలిగి ఉంటాయి అలాగే దీంతోపాటుగా అడ్వాంటేజ్ ఓవర్ షో ఫోర్ జీ అంటే ఫోర్ జీ ఫైటర్ జెట్తో పోలిస్తే ఇది ఏంటి అంటే స్పెక్ట్రల్ లో అబ్జర్వబుల్ డిజైన్ సెల్ఫ్ ప్రొటెక్షన్ రాడార్ జామింగ్ ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ అంటే మల్టీ స్పెక్ట్రల్ లో అబ్జర్వబుల్ డిజైన్ అంటే ఏంటంటే బేసికల్గా అంత టెక్నికాలిటీస్లోకి వెళ్ళకూడదు మనము ఇది ఎక్కువగా రాడార్లకు దొరకదు ఒకవేళ చుట్టుపక్కల రాడార్లు ఉన్నా వాటిని జామ్ చేసి రాడార్ల నుంచి తప్పించుకుని యుద్ధం చేయగల కెపాసిటీ దీనికి ఉంటుంది ఏవియానిక్స్ కూడా దీన్ని కలుపుతారు అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవి అబ్జర్వ్ చేయగలం ఇవి ప్రస్తుతం రష్యా దగ్గర సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ చైనా దగ్గర చెంగుడు జే ట్వంటీ యుఎస్ దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి వీళ్ళు ప్రపంచానికి అమ్ముతున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ మన వాళ్ళు కొందామని అనుకున్నారు కానీ రేటు ఎక్కువ ఉంది సో కాబట్టి మనం సొంతంగా తయారు చేసుకోవాలి అయితే దీనికి సంబంధించి మన దేశంలో తయారు చేయడానికి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నోడల్ ఏజెన్సీగా అనుకున్నారు ఇది డిఆర్డిఓ కింద ఉంటుంది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో చేయడం జరుగుతుంది ఎందుకంటే భారత ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ కాబట్టి ఇందులో కొన్ని ఫీచర్స్ కనుక మీరు చూస్తే ఫీచర్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ఎయిర్క్రాఫ్ట్ దా ఫీచర్స్ ఫీచర్స్ ఏముంటాయి స్టెల్త్ అంటే కనిపించకుండా రాడార్లకు దొరకకుండా ఇది వెళ్ళగలదు ఇరవై ఐదు టన్నుల ట్విన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది ఇందులో స్టెల్త్ క్యాపబిలిటీస్ ఉంటాయి అంటే రాడార్లను తప్పించుకోగలదు కరెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్స్ తాలూకా క్యాపబిలిటీస్ని దాటి ఒక కొత్త ఎయిర్ క్రాఫ్ట్ అనేటటువంటిది మనం దీని ద్వారా క్రియేట్ చేయొచ్చు ఫ్యూయల్ కూడా లార్జ్ కన్సీల్డ్ ఇంటర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ ఆరు పాయింట్ ఐదు టన్నులు ఉంటుంది అంటే ఎక్కువ దూరం ఇది ప్రయాణించగలుగుతుంది ఇంటర్నల్ వెపన్స్ కూడా ఉంటాయి అందులో ముఖ్యంగా మన దేశంలోనే తయారు చేసినటువంటి వెపన్స్ దీనికి అమరుస్తారు ఇంజిన్ వచ్చేసి అమెరికాలో తయారు చేసినటువంటి జీఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ ఉంటుంది నైంటీ కేఎన్ క్లాస్ అలాగే ఏఎంసీఏ మాక్ టూ అంటే మాక్ టూ అంటే ఏంటంటే ధ్వని కన్నా రెండు రెట్లు వేగం అని అర్థం ఇది మోర్ పవర్ఫుల్ నూట పది కేఎన్ ఇంజిన్ని డెవలప్ చేసి ఉంటుంది అంటే జనరల్గా మీరు చూస్తే యూఎస్ వాడి నైన్ కేఎన్ క్లాస్ ఇంజినే పవర్ఫుల్ అని అనుకుంటే అంతకన్నా పవర్ఫుల్ ఇంజిన్ డిఆర్డిఓలు ఇప్పుడు తయారు చేయబోతున్నారు వేరే దేశాలతో కొలాబరేషన్తో అలాగే దీన్ని నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో ఒక ప్రోటోటైప్ను దించుతారు రానున్నటువంటి పది సంవత్సరాల్లో మొత్తంగా ఇది భారతదేశంలో ప్రవేశపెట్టబోతున్నారు అలాగే ప్రైవేట్ ఇండస్ట్రీని కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఇన్వాల్వ్ చేయబోతున్నారు డెఫినెట్గా మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్కి ఇది తెరలేపడమే అవుతుంది సో మన తాలూకా రక్షణ రంగానికి సంబంధించి ప్రతి సంవత్సరం మనం నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ డబ్బుల్ని మన దేశంలోనే కనుక ఖర్చు పెట్టుకుంటే సొంతంగా మన వెపన్స్ని మన భద్రత కోసం మనమే తయారు చేసుకునేటటువంటి కెపాసిటీ భారతదేశానికి ఉంది ఎందుకంటే రామాయణ మహాభారతాల్లోనే మనము న్యూక్లియర్ వెపన్స్ గురించి బ్రహ్మాస్త్రాల గురించి మాట్లాడాం మరి ఇప్పుడు మనం తయారు చేయలేమా చేయగలం మన దగ్గర సామర్థ్యం ఉంది అటువైపు వెళ్ళట్లేదు అంతే సో కాబట్టి అలా ఇది చూడాలి అలాగే మనకున్న తేజార్క్స్ ఎయిర్క్రాఫ్ట్ చూస్తే ఇది మరి ఘోరం అండి యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదలుపెట్టారు దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళు పెట్టిందండి తేజార్స్ ఎయిర్క్రాఫ్ట్ అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి మనం కొన్నాం కదా మొన్న రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ ఫైటర్ జెట్ కొన్నాం కదా దాంతో చూస్తే చాలా సబ్స్టాండర్డ్ రఫేల్ ఫైటర్ జెట్ మీకు మల్టీరోల్ ఫైటర్ జెట్టు చాలా క్యాపబిలిటీస్ ఉన్నాయి దాంట్లో బరువు తక్కువ అలాగే మీకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద దిగుతుంది తేజస్ దిగదు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద బరువు ఎక్కువ సో కాబట్టి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని తయారు చేసింది ఇది పాతబడిపోయిన రష్యా విమానాలు ఉన్నాయి మిగ్ ట్వంటీ వన్ ఫైటర్స్ వాటిని రీప్లేస్ చేస్తుంది డెఫినెట్గా డిఆర్డిఓ అలాగే ఏడీఏ వీళ్ళందరూ కలిసి దీన్ని తయారు చేశారు మ్యానుఫ్యాక్చర్డ్ బై హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దీని ఫీచర్స్ లైటెస్ట్ స్మాలెస్ట్ రోల్ సూపర్ సూపర్సోనిక్ ఫైటర్ బట్ అమెరికా దగ్గర ఉన్నటువంటి ఎఫ్ సిక్స్టీన్ కానీ లేదా సుకోయ్ విమానాలు కానీ లేదా మనం మన కొనుక్కున్నటువంటి రఫేల్ ఇలాంటివి కానీ వీటితో పోలిస్తే ఇది యాక్చువల్గా కొంచెం కిందనే ఉంటుందన్నమాట ఇది ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ రీఫ్యూలింగ్ క్యాపబిలిటీ ఉంటాయి అంటే దీన్ని పెట్రోల్ కొట్టించుకోవాలంటే మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర దిగాల్సిన అవసరం లేదు గాల్లోనే పెట్రోల్ ఫిల్ చేసేసుకోవచ్చు ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ టు సర్ఫేస్ ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్ ఉంటాయి అంటే గాల్లో నుంచి గాల్లోకి ఏదైనా ఒక లక్ష్యం ఉంటే దాన్ని ఛేదించగలదు గ్రౌండ్ మీద ఛేదించగలదు అలాగే అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా దీనికి పెడతాం మ్యాక్సిమం పేలోడ్ కెపాసిటీ నాలుగు వేల కిలోలు స్పీడ్ వచ్చేసి మాక్ వన్ పాయింట్ ఎయిట్ మాత్రమే అంటే ధ్వనికన్నా ఒకటి పాయింట్ ఎనిమిది రెట్లు వేగం మాత్రమే కలిగి ఉంటుంది రేంజ్ మూడు వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు ఇది తేజాస్ ఎయిర్క్రాఫ్ట్ గురించి ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయండి ట్రైనర్ ఉంది ఏంటంటే ఇద్దరు కూర్చొని ట్రైనింగ్ అవ్వచ్చు నావీ వాళ్ళకి ట్విన్ అండ్ సింగిల్ సీట్ క్యారియర్ క్యాపబుల్ వెర్షన్ ఉంది ఇది ఇండియన్ నావీ కోసం తయారు చేశారు అలాగే తేజాస్ నావీ మాక్ టూ ఇది కొత్తగా తయారు చేస్తున్నారు ధ్వనికన్నా రెండు రెట్లు వేగంతో వెళ్ళగలదు అలాగే మాకు వన్ ఏ అడ్వాన్స్డ్ వర్షన్ విత్ హయ్యెస్ట్ థ్రస్ట్ ఇంజన్ అంటే వెనకాల ఇంజన్ ఎక్కువ ఫోర్స్తో మూవ్ అవ్వగలదనమాట సో కాబట్టి ఎక్కువ పేలోడ్లు కానీ మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉండొచ్చు ఇలా నాలుగు వేరియంట్లని మనం తేజాస్లో తయారు చేస్తాం కానీ చాలా ఎక్కువ టైం పట్టేసింది ముప్పై ఐదేళ్ళు అనేది చాలా ఎక్కువ సో ఆ రకంగా మనం తేజాస్ని చూడొచ్చు సో దీనికి సంబంధించి గతంలో ఇలాంటి ప్రశ్న ఒకటి రెండు వేల పదహారులో ఇచ్చాడు డిఫెన్స్కి సంబంధించి దీని ఆన్సర్ మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి మన కమ్యూనిటీ సెక్షన్లో అలాగే రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం యొక్క ముఖ్య కార్యక్రమాలు విజయాలు ఏమిటి ఇది దేశ స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను ఎలా ప్రభావితం చేసింది రాయండి నూట యాభై పదాలు హెల్ప్స్ యువర్ ఆన్సర్ రైట్ సో ఇది తేజాస్ ఎయిర్క్రాఫ్ట్ గురించి మనకు వచ్చినటువంటి మరో కొత్త టాపిక్తో